హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ అమ్మ ఒడికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే మరొక కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా అమ్మ ఒడికి సంబంధించి ఆయన అయితే కనుక ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆయన ఏమన్నారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులందరికీ కూడా అమ్మఒడి పథకం కింద అయితే ఈ డబ్బులు అయితే వేస్తూ వచ్చారు. కాకపోతే ఈ సంవత్సరం నుంచి కొంతమందికి అయితే కనుక ల్యాప్టాప్లు అయితే ఇస్తామని గతంలోనే ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే అంటే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఎవరికి గత సంవత్సరం అమ్మఒడి పడిందో వారందరి ఇంటికి వచ్చి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ల్యాప్టాప్ కావాలా లేకపోతే అమ్మఒడికి సంబంధించి నగదు కావాలా అని చెప్పేసి చాలామంది అయితే కొంతమంది నగదు అయితే ఎంచుకున్నారు. మిగిలిన వారు ల్యాప్టాప్ ఎవరికి అవసరమో వారందరూ కూడా ల్యాప్టాప్ ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి అయితే మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం నుంచే ల్యాప్టాప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ల్యాప్టాప్లు కూడా వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆయన అయితే ప్రకటన చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఈ ఆప్షన్ ఎంచుకోలేదో వారికి మాత్రమే ఈ నెల 27వ తారీఖున 13,000 రూపాయలు అయితే అకౌంట్లో పడతాయి. సో ల్యాప్టాప్లు ఎంచుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ల్యాప్టాప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది ఎప్పుడు ఇస్తారు, ఏంటి, వైఎస్ సచివాలయాల ద్వారా ఇస్తారా లేకపోతే వేరే ఏదైనా సిస్టమ్ ద్వారా ఇస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఆయన ఇవ్వలేదు. ల్యాప్టాప్లు అయితే వస్తున్నాయి. ఈ సంవత్సరం నుంచే అమ్మఒడి విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్లు అయితే పంపిణీ చేస్తామని ఆయన అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే 8వ తరగతి విద్యార్థులు ఉంటారో వారందరికీ ఈ సంవత్సరం నుంచి అయితే ట్యాబ్లు కూడా ఇస్తాం ఉచితంగా అని చెప్పారు. 8వ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ట్యాబ్లు అయితే పంపిణీ చేస్తామన్నారు. అయితే ఇక్కడ కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులుగా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఇస్తారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. సో ఈ నెల 27వ తారీఖున అయితే కనుక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు. అలాగే ల్యాప్టాప్లు ఎంచుకున్న వారికి అయితే ఈసారి అమౌంట్ అయితే రాకపోవచ్చు. సో వారందరికీ కూడా ల్యాప్టాప్లు అయితే పంపిణీ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తామన్నారు. సో ఇది ఫ్రెండ్స్ అమ్మఒడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.